సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భోజన్ ఒక కార్యక్రమం, విశేషమైనటువంటి కార్యక్రమం, విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉన్నది. ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. చాలామంది యొక్క భావన వ్యక్తపరిచిన విధానం చూస్తూ ఉంటే సాయి భోజన్ చేసిన తర్వాత మాకు మంచి జరిగింది, సాయి భోజన్ చెయ్యాలి అని సంకల్పించుకోగానే మాకు మంచి జరిగింది. ఎందుకంటే సత్కర్మ కాబట్టి ఇది సత్ఫలితాలని ఇస్తుంది. చూడండి, మనం చేసే పని వలన ఫలితం ఉంటుంది. చెరుకు గడ తీసుకుని వెళ్ళి చెరుకు గడ మిషన్లు పెట్టామనుకోండి, ఏమొస్తుందండి? చెరుకు రసం వస్తుంది. అంటే అక్కడ నువ్వు చెరుకు గడ పెట్టావు కాబట్టి. అలా కాకుండా ఏదన్నా విష పదార్థాన్ని పెడితే అది విష పదార్థానికి సంబంధించింది వస్తుంది. అంటే నువ్వు ఏది చేస్తున్నావో దాని ఫలితము దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. మంచి పని చేస్తే సత్ఫలితము, అలాగే చెడ్డ పని అది అయి ఉంటే ఫలితం చెడుగానే వస్తుంది. కాబట్టి సాయి భోజన్ అనేది చాలా గొప్ప పని, సత్కర్మ, దాని ఫలితాలు కూడా సత్ఫలితాలే ఉంటాయి. అటువంటి దివ్యమైన సాయి భోజన్ని ఈరోజు 6 మార్చి జరుగుతున్న సాయి భోజన్ ఖమ్మం వాస్తవ్యులు అవధానుల రవికుమార్, మంగళగౌరి ప్రత్యూష, శ్రీవల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అవధానులు విజయకుమార్ శర్మ గారి యొక్క ఆబ్దికం తిది ఈరోజు, అందుకోసం వారి యొక్క జ్ఞాపకార్థం, వారి ఆత్మ సంతృప్తి కలగాలి, వారికి సద్గతి లభించాలన్న సంకల్పంతో ఈరోజు సాయి భోజన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. నాన్న రవి తప్పకుండా విజయకుమార్ శర్మ యొక్క ఆత్మ శాంతించాలని, వారు ఎక్కడ ఉన్న దైవ సన్నిధిలో వారికి సద్గతి లభించాలని, వారు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని. ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలే మనకు గట్టిగా పనిచేస్తాయి. ఈరోజు మీరు చేస్తున్నది అద్భుతమైన కార్యక్రమం రవి, రియల్ ఇట్స్ ఎ గ్రేట్. ఎందుకంటే వారి యొక్క జ్ఞాపకార్థం చేయటం అంటే నిజంగా అది గొప్ప ఫలితాన్ని ఇవ్వటం ముమ్మాటికి సత్యం. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని, మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని, వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.